అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటి గారు. నమస్తే సార్. సార్, అమరావతి. సో ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రభుత్వానికి 10,000 కోట్లు అప్పుగైనా సరే, ఏదో విధంగా గ్రాంట్ అయినా సరే ఇచ్చింది, అంటే అలోకేట్ చేసింది. సో ఇప్పుడు ముందుగానే, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముందుగా అది ఏంటి, అడవి జంగిల్ క్లియరెన్స్ అంతా స్టార్ట్ చేశారు. త్వరలోనే ఇంక ఊపు అందుకోబోయే అవకాశం ఉంది. ఈలోపు ఒక 2 సార్లు సిఆర్డీఏ మీద చర్చలు కూడా జరిగినట్టున్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అలాగే మంత్రి గారు నారాయణ గారు 65,000 కోట్ల దాకా అవుతుందన్నట్టు చెప్పారు. సో ఇందులో మొత్తం ప్రణాళిక అంతా మొత్తం మీద అనుకుంటున్నాను. సో ఏంటి, ఎలా ఉంది ప్రజెంట్, ప్రస్తుతం వర్క్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఎలా ఉండబోతుంది 1-2 ఇయర్స్ లోపల అమరావతి కొత్త రాజధానిని, ఖచ్చితంగా కలర రాజధాని మనం చూడబోతామంటారా గత నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో? మీ విశ్లేషణ చెప్పండి సార్. రేణి గారు నమస్కారం. నమస్కారం సార్. అమరావతి అమరావతి అమరావతి, ఇది గత 5 ఏళ్ళుగా, గత ప్రభుత్వం 3 ఏళ్ళు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఏకైక తారక మంత్రం అమరావతి. నేను 1631 రోజుల రాజధాని ఉద్యమంలో పాలుపంచుకున్న వ్యక్తిగా, రైతుల ఉద్యమంతో కలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, అమరావతి అన్నం గిన్నె. ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టే అన్నం గిన్నె అమరావతి. దాన్ని మీరు అక్షయ పాత్ర అనుకుంటారా, అభివృద్ధికి పునాది రాయి అనుకుంటారా, ఏదన్నా అనుకోండి, నేను ఒక మాటే చెప్తున్నాను శ్రీని గారు, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉండాలి. ఆ రాజధాని ఆర్థిక కూడదిగా ఉంటుంది. ఇది కొత్తగా మనం చెప్తుంది కాదు. తమిళనాడుకి మద్రాసు లాగా, బెంగళూరుకి కర్ణాటక లాగా, తెలంగాణకి భాగ్యనగరం హైదరాబాద్ లాగా, మహారాష్ట్రకు బొంబాయి లాగా ఒక ఆర్థిక కూడలు ఉంటాయి. అలాంటి ఆర్థిక కూడలే ఆంధ్రప్రదేశ్లో అమరం. ఈ రాజధాని అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాలు, ఉమ్మడి 13 జిల్లాల భవిష్యత్తుకి ఆధారపడి ఉంటుంది. మీకు ఒక మాట మీద తీసుకొస్తాను శ్రీని గారు, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రం దగ్గర కూడా భూనిధి లేదు. దాదాపు రైతులు ఇచ్చిన 34,348 ఎకరాలు ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ, పోరంబోకు, అటవీ, దొంకలో, కుంటలో అన్ని 15,000 ఎకరాలు కలిపి 50,000 ఎకరాలు భూనిధి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, సంస్థలను ఏర్పాటు చేయాలన్నా, భవన నిర్మాణాలు కట్టాలన్నా ఆకాశంలో కట్టరుగా, ఆకాశానికి భూమికి మధ్యన కట్టరుగా, భూమి కావాలి. ఆ భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ భూమి కూడా రాష్ట్రానికి మధ్యస్థంగా ఉంది, నదీమ తల్లి పక్కన ఉంది. చరిత్రలో మానవ సమాజం లేదా జీవరాశులు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందింది. సింధులోయ నాగరికత, హరప్ప మొహంజోదార్ నాగరికత ఇవన్నీ కూడా నదీ తీరాల్లోనే. అంటే నీళ్లు ఉంటేనే జీవం ఉంది, నీళ్లు లేకుండా జీవరాశులు బతకలేదు, నగరాలు బతకలేదు. చాలా నగరాలు నదులకు దగ్గరగా ఉన్న నగరాల్లోనే సస్యశ్యామలమైన వాతావరణం ఉంది. అలా కృష్ణానది తీరాన ఉంది అమరావతి, భూనిధి ఉంది, తప్పనిసరిగా ఇది అభివృద్ధి ఉంది. ఇందాక మీరున్నట్టుగా మంత్రి నారాయణ గారు ఈ అమరావతి అభివృద్ధికి దాదాపు 60,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక చేస్తున్నాం. రాబో 4 ఏళ్లలో అమరావతికి సంబంధించిన పూర్తి పనులను మేము పూర్తి చేస్తామని చెప్పారు. అంటే అమరావతి మీద దాని యొక్క స్థితిని భావితరాలకి లేదా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టత ఉంది. బహుశా నాకు తెలిసి 60,000 కోట్ల రూపాయలు ఎందుకు బాలకోటయ్య గారు, అంత డబ్బులు అవసరమా అని ఎవరన్నా అంటే, అంటే దీనికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణానది మీద 2-3 ప్రాజెక్టులు, వంతెనలు,
అలాగనే అక్కడ కట్టడాలకు సంబంధించిన నిర్మాణాల పూర్తి ఇత్యాది అన్ని అంశాలు, తర్వాత భవన నిర్మాణ సముదాయాలు, లేదా గతంలోనే ఒక పూర్తి స్థాయి సచివాలయం, ఒక అద్భుతమైన ఒక సచివాలయ నిర్మాణం చేయటం కోసం చేసిన ఒక ప్రణాళిక అలాగనే ఉండి ఆ సచివాలయ నిర్మాణానికి వీటన్నిటికి కలిపి ఈ అంచనా వేసి ఉంటారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి నయానో భయానో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకువచ్చి శరవేగంగా పనులు చేయాలనేది ఒక భావనతో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే నేనేమంటానంటేనండి, రెండు అంశాలు సార్ ఏదైనా సరే, ఒకటి తక్షణ అవసరాలు, రెండు దీర్ఘకాలిక అవసరాలు. ముందు రాజధాని అమరావతికి తక్షణ అవసరాలను పూర్తి చేయాలి. ఏంటి తక్షణ అవసరాలంటే, ఒకటి రైతులకి అసైన్మెంట్ రైతులతో పాటు అందరి రైతులకి కౌలు ఇవ్వాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఏటా కౌలు ఇవ్వాలి. రెండు, అక్కడ నిర్మించిన టిట్కో ఇల్లు నిరుపేదలకు ఇచ్చేసేయాలి పూర్తిగా. మూడు, ఏ జడ్జీల కోసం ఏ సచివాలయ ఉద్యోగుల కోసం మీరు నిర్మించారో ఆ నిర్మాణాలు పూర్తి చేసి ఆ ఉద్యోగులను ఆ జడ్జీలను తెచ్చేసి ఆ భవనాల్లో పెట్టాలి, వాళ్ళు నివాసం ఉండాలి. నాలుగు, అమరావతిలో జనసమర్థతను పెంచాలి. ఎప్పుడైతే ప్రజలు అక్కడ పెరుగుతారు, అవసరం వస్తే ఇంకొక 5,000 మందికి టిట్కో ఇల్లు కట్టేసేయాలి. ఎప్పుడైతే ప్రజా సమూహం నివాసం ఉంటుందో మరొకరు వచ్చేసి చేయటానికి ఆస్కారం ఉంది కదండి, ప్రజలు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. అందుకని అక్కడ నివేశన స్థలాలు ఇచ్చో టిట్కో ఇల్లు ఇచ్చేసే జనసమర్థతను ముందు చేయాలి. తర్వాత ఈ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా మిగిలిన కార్యక్రమాలను కూడా చేసుకోగలగాలి. ఎందుకంటే ఒక దీర్ఘకాలిక కార్యక్రమాలనే పెట్టుకున్నారనుకోండి, ఈ ప్రాజెక్టులు తేవాలి, దీన్ని 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పూర్తి చేయాలని పెట్టుకుంటే, ఒకవేళ అది కనుక పూర్తి కాకపోతే మళ్ళీ అమరావతి నిలబడదు. తర్వాత మీకు ఒక మాట చెప్తాను, మీ సందర్భంగా మన ఒక ప్రధానమైన ఛానల్లోనే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద వేసిన నిందలో ఒక పెద్ద నిందలు ఏంటంటే, ఒక పెద్ద బండరాయి, అమరావతిలో సోషల్ బ్యాలెన్సింగ్ లేదు, అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, అంటే సామాజిక న్యాయం లేదని ఒక నింద. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడైతే దాదాపు 4,000 పైగా డిబేట్లలో అమరావతి అందరిది, అమరావతి కొందరిది కాదు, అమరావతిలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్సీలు 34% భూములు ఇచ్చారు, కమ్మల 18% భూములు ఇచ్చారు, రెడ్లు 24% భూములు ఇచ్చారు, బీసీలు 14% భూములు ఇచ్చారు, ఆర్య వైశ్య మైనార్టీలు కూడా మిగిలిన శాతం భూములు ఇచ్చారని ఏ గణాంకాలు అయితే నేను చెప్పానో, ఏ గణాంకాలు అయితే వాస్తవమో, ఆ సామాజిక కులాలందరి యొక్క సమక్షంలోనే ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించగలగాలి. అలా చేసుకోగలిగితేనే దాని నింద నుంచి బయటపడతాం. సార్ ఇది ఆ మాత్రం నింద ప్రధానంగా ప్రభుత్వం మీద ఉండే బాధ్యత. సార్ ఆ నింద పోగొట్టుకోవడానికి కదా, అంటే అలాంటి నింద కాదు, ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు, ఎస్పెషల్లీ భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు చేయని ప్రయోగం చేశారు, ఇన్ని కులాల వాళ్ళని అందరికీ లాటరీ ద్వారా ఫ్లాట్లు ఇచ్చారు. అంటే ఒక ఇంటి వాళ్ళ పక్కన ఎవరైనా రావచ్చు, బీసీ వాళ్ళ పక్కన ఎస్సీలు రావచ్చు, తర్వాత వాళ్ళ ఇంటి పక్కన బ్రాహ్మణులు రావచ్చు, వాళ్ళ ఇంటి పక్కన వైశ్యులు రావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరూ అంటే లాటరీ ప్రకారంగా ఫ్లాట్లు కేటాయించినప్పుడు వీళ్ళ ఈ కులం వాళ్ళందరికీ ఇక్కడ కాకుండా అందరికీ ఇవ్వడం వల్ల, అట్లా లాటరీ ద్వారా ఇవ్వడం వల్ల సమసమాజం స్థాపించబడుతుంది కదా శేని గారు, సార్. హైదరాబాద్లో ఏదైనా ఒక వనస్థలిపురము జూబ్లీ హిల్స్ అని చెప్పి ఒక్కల వల్ల ఉంటారా? ఉండరు కదా, అన్ని కులాలు తప్పకుండా ఉంటాయిగా. కరెక్ట్గా సార్. ఇది రైతులు భూములు ఇచ్చారు, నువ్వు కులాల వారికి ప్లాట్లు ఎలా ఇస్తావు? ఇవ్వలేదు ఎలా కదా. సాధ్యపడుతుంది? మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైతులు భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చావు, అన్ని కులాలకు నేను ఇచ్చాను, మాలకు అక్కడ ఇచ్చా, మాదికి అక్కడ ఇచ్చా, కమ్మకు అక్కడ ఇచ్చా, రెడ్డికి అక్కడ ఇచ్చాను కదా, ఇదే సమసమాజం అనటంలోనే ఇన్బ్యాలెన్స్ ఉంది. అసలు ఆ మాటే రాకూడదు. భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఇల్లు ఇచ్చారు, అది ఇళ్ల స్థలాల్లో చూడకూడదు. ఈ భావాన్ని జనజీవన జన జీవితంలో చూడాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చారంటే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటారు కదా ఉద్దేశం. ఇప్పుడు శ్రీని గారు, ఆంధ్రప్రదేశ్లో కులాలు ఉన్నాయా? కులాల మధ్య పరపక్షాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, కులాల మధ్య భేదభావాలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే పక్క పక్క నివసిస్తే భేదభావాలు వెళ్ళిపోతాయా? నేను ఉండే నివాసం కూడా ఊసేయదు.
నేను రెడ్ల మధ్య, కాపుల మధ్యను బ్రాహ్మణుల మధ్య ఉంటుంటా, ఒకే ఒక దళితుడిని. వాళ్ళ ఇంట్లో పిలిచి నాకు అన్నం పెడతారా బ్రాహ్మణులు? పెట్టగలరా? ఆ భావం వేరు. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా కార్యక్రమాల్లో ఈ కులాలను రెక్కగొట్టారు. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ అందరూ ఉన్నారని నాలాంటి వాళ్ళు అన్నారు, వాస్తవం కూడా అది. కానీ ప్రభుత్వం ఆ చైతన్యాన్ని నింపాలి, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలి. మేము ఆ మాటే చెప్పాం, రాష్ట్రంలో మేము ఉద్యమం చేయటం మూలాన కమ్మలు చేశారు, రెడ్లు చేశారు, ముస్లింలు చేశారు, బీసీలు చేశారు, నాలాంటి దళితులు చేశారు, అందరూ కలిసే చేశాం. కలిసి చేశాం కాబట్టి రాష్ట్ర ప్రజలు నమ్మారు. అందుకని ఆ భావాలను ఇప్పుడు సహేతుకమైన విమర్శలు అయితేనేమో పరిష్కరించుకోవాలి సార్, అబద్ధపు విమర్శలు అయితే మాత్రం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రైతు పంట పండించేటప్పుడు చీడపీడలను రైతు తొలగిస్తాడు. మొక్క ఎదగాలంటే ముందు చీడపీడలు తీసేయాలి కదా, పంట ఎదగాలంటే పంటకు రక్షణ కావాలి కదా, కంప కావాలి కదా, ఒక రక్షణ కంచె కావాలి కదా. అలాగనే రాజధాని అమరావతి కూడా ఒక రక్షణ కావాలి. ఎందుకంటే ఒక నగర ప్రక్రియ ఒక ప్రభుత్వం చెయ్యే పని కాదండి, ఒక ప్రభుత్వం పూర్తి చేయదు. నాకు తెలిసి 4 ఏళ్ళకి పూర్తి అవుతుంది అనేది కూడా అది చాలా కష్టం, ఎందుకంటే నిధులకు సంబంధించిన సమస్య అది, డబ్బులు కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 15 కోట్లు 15 వేల కోట్లు, ఆ 15 వేల కోట్ల రూపాయలు అప్పే అంటున్నారు, రొక్కంగా అయితే ఇవ్వలేదు. ఈ డబ్బులు తీసుకురావటం, మిగిలిన పరిపాలనా విభాగాలు చూడటం, ఎందుకంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం. మీకు ఒక మాట చెప్పానా ఇందాక, నేను ఒక మాట అన్నా, మంత్రులందరూ కారులు ఇవ్వంట, కారులు ఇవ్వ కార్లు కొనివ్వటానికి డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వాడేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్న కారు ఆ బుల్లెట్ కారు ఏదో, గతంలో వాడిన కారే అది. వీళ్ళు 5 ఏళ్ళలో దోలు తీర్చేశారు కారునికి, షెడ్లకి వెళ్ళిపోయింది. అంటే ఆర్థిక నిధులతో ఉన్నారు. మీకు ఇంకో మాట కూడా ఉన్నా, ఈ రోజున కార్పొరేషన్ పదవులు ఇద్దామని అనుకుంటున్నారు గవర్నమెంట్, అనౌన్స్మెంట్ దాని యొక్క ప్రకటన కూడా ఆలస్యం అవుతుంది. కార్పొరేషన్ పదవులు ఇస్తే ఆ చైర్మన్లకి రెన్యూమరేషన్ ఉంటారని డబ్బులు ఇవ్వంట. అంటే ఒక ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కాని, కేంద్ర ప్రభుత్వం సౌత్ తల్లి ప్రేమ మానేసి కన్న తల్లి ప్రేమ చూపిస్తే కానీ మా రాష్ట్రం ముందుకు పోతుంది. మీరే ఎన్నోసార్లు అన్నారు కదా, విభజనలో జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో రెట్టింపు నష్టం జరిగిందని మనమే చెప్పాం కదా. అభివృద్ధి ఏమూలా లేదు కదా, మద్యం అమ్ముకుంటేనే కదా రాష్ట్రం బతికింది, ఇసుక అమ్ముకుంటేనే కదా రాష్ట్రం బతికింది, భూములు అమ్ముకుంటేనే కదా రాష్ట్రం బతికింది, ఎంఆర్ఓ కార్యాలయం తాకట్టు పెడితేనే కదా రాష్ట్రం బతికింది, ఆఖరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టారు కదా అప్పులు తెచ్చుకోవడం తప్ప మా దగ్గర రొక్కమేముంది. ఆఖరికి 25 ఏళ్ళకి మద్యాన్ని కూడా, అంటే భవిష్యత్తు అమ్మకాలను కూడా తాకట్టు పెట్టి 10 వేల కోట్లు తెచ్చారు కదా. అంటే మరి ఇంత కుదేలైన రాష్ట్రానికి ఈ వచ్చే నిధుల్ని పరిపాలన ఎక్కడ పెడతారు, అమరావతిలో ఎక్కడ ఖర్చు పెడతారు? కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక నగర నిర్మాణం కానీ ఒక రాజధాని నిర్మాణం కానీ ఒక నిర్విరామమైన ప్రక్రియ. ఇంకా లోతుగా చెప్పాలంటే భాగ్యనగరం చరిత్ర 450 సంవత్సరాల చరిత్ర, బెంగళూరు చరిత్ర కూడా దాదాపు 500 సంవత్సరాల చరిత్ర, 16 ప్రభుత్వాల ఏలుబడులు భాగ్యనగరం నివసించింది, 16 మంది ముఖ్యమంత్రులు భాగ్యనగరంలోనే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. వచ్చారు కాబట్టి మెట్రో ట్రైన్ లెవెల్కి వచ్చింది, అది శంషాబాద్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లెవెల్కి వచ్చింది. అది ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆల్ సీఎంలు గారు చేసిన పనిని అంటే అలా చూసుకుంటూ పోవాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిలబెట్టడం కోసం దాని యొక్క పరిశ్రమలు సంస్థలు వస్తే ఇంకాస్త అభివృద్ధి అవుతుందని ఆయన కృషి ఆయన చేస్తాడు. కాబట్టి అభివృద్ధితో పాటు ప్రజా రాజధాని అమరావతి 13 జిల్లాల ప్రాంత ప్రజలనే భావాన్ని మీకు చైనాలో మావో చెప్తాడు, చైనా అధ్యక్షుడు మావో సేటింగ్ 2వ ప్రపంచంలో ఎప్పుడో నిజవంతం చేసిన ఆయన, 100 పూలు వికసించనై 1000 ఆలోచనలు సంఘర్షించని. అంటే ప్రజల్లో ఆ భావాన్ని, అంటే ఐక్యత భావం, ఇది నా రాజధాని, ఇది నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, మా అమ్మ, మా నాన్న, ఇది నా రాజధాని, ఇది నా అమరావతి అనే భావాన్ని కనుక మనం కలిగించలేకపోతే
ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే ఎప్పటికి కూడా అమరావతి మీద విషం కట్టే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కట్టడి చేయగలగా, అమ్మను దూషిస్తే ఎలా అయితే చర్యలు తీసుకుంటామో, అంబేద్కర్ని దూషించి ఎలా చర్యలు తీసుకుంటామో, అమరావతి మీద కూడా దూషణ పర్వం చేసే వాళ్ళని జీవోల ద్వారా కానీ చట్టాల ద్వారా కానీ కఠిన చర్యలు తీసుకోగలగాలి. మళ్ళీ తిరిగి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అమరావతి మీద ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయగలగాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని, ఎందుకంటే ఆయన గొడవలు పట్టుకునే ఉన్నాడు, ఇంకా ఆయన గొడవల కర్ర కిందకి దించాల. నిన్న మధ్య కూడా మూడు రాజధానులు మా నినాదం అని చెప్పి మాట్లాడుతున్న దుర్మార్గులు ఇంకా ఉన్నాం. కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. పాముల్ని దగ్గర పెట్టుకొని నేలలో ఉంటాం, పులిని దగ్గర పెట్టుకొని జీవన విధానం కొనసాగించడం చాలా కష్టం. కాబట్టి ప్రజల్లోనే ఆ చైతన్యం రావాలి. ప్రజల్లో ఎప్పుడైతే ఆ చైతన్యం వచ్చిందో ఇంకెవడు కూడా వాళ్ళ జోలికి రాడు, మాడి మసైపోతాడు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్న దార్ష్ట్యాలను మేము స్వయంగా చూసిన వాళ్ళం. ప్రజలను విభజించాడు, ఏ కులానికి ఆ కులం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. మనలో మాట అమరావతి మీద రాజకీయాలు జరుగుతుంటే బెజవాడ, గుంటూరు నగర పౌరుల్లో స్పందన లేదు. మేము తిరిగాం, ఏ బెజవాడ నగరం రాజధాని కాదా, గుంటూరు రాజధాని కాదా, జంట నగరాల మధ్యన ఉన్న రాజధాని కాదా, 29 గ్రామాలు అనే ప్రచారం ప్రజల్లో బలంగా ఎక్కించాడు. వీటన్నిటి దృష్టి కూడా వీటి మీద కూడా దృష్టి పెట్టాలంటున్నాను నేను ప్రభుత్వాన్ని. కాబట్టి అది కావాలి, ఇది కావాలి, ఏదేమైనా సరే ఒక మాట మాత్రం లేదు, అమరావతి అయితే శీఘ్రంగానే కాస్త కూస్త అభివృద్ధి చెందుతుంది. ఇంకో మాట ఏంటంటే, ఈ మధ్య వచ్చిన పెడదూరంలో అమరావతి అంటే భూమికి రెక్కలు, గజం 50,000 60,000, ఎకరం 6 కోట్లు 7 కోట్లు అని చెప్పేసి అని అంటున్నారు. భూమికి రెక్కలు చూస్తే అమరావతి కాదండి, ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100 కోట్లు అన్నారు. కోకాపేటలోనే 100 కోట్లు, తెలంగాణ మొత్తం 100 కోట్లు కాదు. ఏదైనా నగరీకరణ జరుగుతున్నప్పుడు ధరలు పెరుగుతాయి, అది సహజం. మీరు భాగ్యనగరంలో ఏ స్థలం కొనలేము మనం. నీలాంటి నాలాంటి వాళ్ళు భాగ్యనగరంలో ఉండాలనుకుంటే మనకు అందుబాటులో ఉండదు, ఎందుకంటే నగరీకరణ కాబట్టి అక్కడ ఉంటుంది, రాష్ట్రం అంతా ఉండదు. కానీ ఆ ధరను చూసి అమరావతిని అంచనా వేయటం కాదు, అమరావతిని సాంతనం చేసుకునే విధంగా ఒక కొంగొత్త పద్ధతిలో కార్యక్రమాలు చేసుకోగలగాలండి. నేను కూటమి ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటంటే, గతంలో ఏదన్నా మనం అమరావతి అంశానికి సంబంధించిన ఏదన్నా ప్రజల్ని ఆలోచింపజేయటంలో లోపాలు కనుక చేసి ఉన్నట్టయితే వాటిని నిక్కర్షిగా ఆ లోపాలను సరిదిద్దుకొని తిరిగి మళ్ళీ ప్రజల్ని మమేకం చేసే విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక నగరం సార్, మీకు ఈరోజు కాదు రేపు కాదు, మీరు ఉండొచ్చు నేను ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు మీరు ఉండకపోవచ్చు, భావితరాలు 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత ఆ అమరావతి అనే ఒక నగరాన్ని, ఇప్పుడు భాగ్యనగరాన్ని ఎట్టయితే మనం మాట్లాడుతున్నాము, మన భావితరాల భవిష్యత్తు, 5.5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు రైతు భాగస్వామ్యం నిలబడి ఆ మహానగరాన్ని బతికించుకోవాలంటే తప్పనిసరిగా రాజకీయాలకు భిన్నంగా ప్రజా చైతన్యంతోనే అమరావతిని నిలబెట్టాలి. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఖచ్చితంగా దీనికి ఒక కంచంటు వేసి ఇంకా దీన్ని ఎవరు కదిలించకూడదు అన్నట్టుగా తయారు చేసి ఒక గొప్ప రాజధాని రాష్ట్రం చూడాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.